ఆయనకి పట్టరు సో దాని గాని ఏమైనా చేస్తారు ఏమైనా చేస్తారు అది తప్పొప్పులా అంటే రాజకీయాల్లో తప్పొప్పులు ఉండదు అన్నట్టుగా ఆయన ఏమైనా చేస్తుంటారు ముఖ్యమంత్రి కోసం సంతకాలే కాదు ఎనీథింగ్ హి విల్ డు సో ఆయన డబుల్ గే మార్తాడు అని రాధాకృష్ణ గారు చెప్పినప్పుడు నాకైతే ఆశ్చర్యం కలగలేదు ఎందుకంటే వెరీ సింపుల్ అమ్మా నిన్న పొద్దున ఆయన లండన్కి వెళ్ళాడు ఓకే మొన్న రాత్రి ఓకే 14,800 డాలర్లు అమెరికన్ డాలర్లు గంటకి చెల్లిస్తున్నారు గంటకి ఇక్కడ నుంచి లండన్కి 8 గంటలు అక్కడ పార్కింగ్ ఫీ దెన్ ఎయిర్పోర్ట్ ఫీ ఇట్స్ ఎ ప్రైవేట్ జెట్ అంటే గంటకి 130,00,000 రూపాయలు చెల్లించి అంటే దాదాపు 12 కోట్లు పోను ఇంకో 12 కోట్లు రాను అక్కడ ఇది ఖర్చు 30 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ జెట్లో వాళ్ళు విహారానికి వెళ్తున్నారు ఆయన ఇష్టం ఆయన డబ్బు వెళ్తాం అనుకోవచ్చు కానీ డబుల్ గేమ్ ఏంటి నేను పేదవాణ్ణి క్లాస్ వారు 100 సార్లు మారుతారు ఆయన వినేవాళ్ళకి ఎలా ఉంటుందో కానీ ఐ మీన్ సరే ఆయన చెప్పి ఆయనకి ఆయనకి ఎలా ఉంటుందో అని వినేవాళ్ళకి మాత్రం కంపన వస్తుంది డబుల్ గేమ్ ఇట్లాంటి నేచర్ ఉంది డబుల్ గేమ్ ఇట్స్ నేచర్ ఆయన ఆయన టైం ఉన్నగా ఆయన యొక్క డబుల్ గేమ్ ప్రూవ్ చేసుకున్నారు ఆయనని పూర్తిగా విశ్లేషణ చేసినాడు కాబట్టి రాధాకృష్ణ గారు పూర్తిగా ఆయన గురించి చెప్పారు సరే ఇంకా ఈ ఆయన డబ్బుల గురించి మనం 100,00,000 గురించి చాలాసార్లు మారుతాం ఆయన క్లాస్ వారి గురించి మారుతున్నారు ఈ మధ్య ఒక సినిమా వచ్చిందమ్మా నేను చూడలేదు చెప్పారు సినిమా పేరు ఉంది కదా బాగుండదు ఒక హీరోయిన్ ఫస్ట్ హాఫ్ అంతా అనుకున్నా నేను చూడలేదు కాబట్టి కరెక్ట్ తెలియదు ఇంకేదే లేదులే బేబీ సినిమా ఏదమ్మా నేను చూడలేదు కదా చెప్పారు కాబట్టి సో ఒక ఫస్ట్ హాఫ్ అంతా ఒక్కతను ప్రేమిస్తుందంట ఐ మీన్ అదే కంటిన్యూస్ గా సెకండ్ హాఫ్ లో ఇంకొకరిని ప్రేమిస్తుందంట లేకపోతే రెండు కంకరెంట్ గా జరుగుతుంటాయంట సో ఇతని ప్రేమిస్తుంటే ఇతని ప్రేమి తప్ప ఒప్పులు ఈ కాలంలో మన ఎవరో దాని స్కూల్ లవ్ ఏదో అమ్మా తెలుస్తుంది లాస్ట్ కి ఇద్దరు షో ఆఫ్ వస్తుంది ఫేస్ టు ఫేస్ ఈ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందంట నాకు చెప్పినప్పుడు నాకు ఒకటే అర్థమైంది నాకు వయసు అయిపోయింది అనిపించింది ఎందుకంటే మనం ఈ కాలంలో కాదు జగన్మోహన్ రెడ్డి గారు యూత్ ఏమో బహుశా సో ఆయనకి ట్రెండ్ ఫాలో అవుతున్నాడేమో ఆయన ఫుల్ క్లారిటీ ఉంది ఆయన ఏకకాలంలో ఇద్దరికి బిస్కెట్లు ఇస్తున్నాడు బాణాలు ఇస్తున్నారు బిస్కెట్లు ఇస్తూనే ఉన్నాడు ఆ బిస్కెట్లు ఎవరి తగిలితే ఎవరు తీసుకుంటే ఆయనకి ఇందాక నేను చెప్పేట్టు ప్రజాస్వామ్యము సిద్ధాంతాలు ఇవంతా ఏమి లేవు ఆయన కావాల్సింది కేవలం ముఖ్యమంత్రి కావడం దానికి ఆయన 2009లో ప్రయత్నించాడు 2014 ప్రయత్నించాడు క్లాస్ వార్ అంటాడు పక్క రోజు గంటకి 130,00,000 పెట్టి విమానంలో పోతారు గంటకి 130,00,000 పెట్టే విమానంలో ఆయన పోతాడు మళ్ళా రేపు రాని రేపు 12 వచ్చి దాదాపు 50 కోట్ల రూపాయలు అక్కడ ఎయిర్పోర్ట్ క్లాస్ వార్ అంటారు ఎందుకు క్యాచ్ చేయట్లేదు అమ్మా అందరు సింపుల్ గా నేను ఇట్లా పిచ్చి వదవాలా ప్రజలు కానే కాదు మీరు మీరు ఒక్కడిందాక ఆయన సినిమాలు చెప్పినట్టు అందరు వేసుంటే ఆ ఇద్దరు అబ్బాయిలు కాబట్టి పడ్డారు ఆ వయసు కాబట్టి ప్రజలేం అంత వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్ పీపుల్ ఆర్ వెరీ మెచ్యూర్ అంతర్గతంగా పూర్తిగా ప్రజలు ఎందుకు పడతారమ్మా అంటే నాకు నిజంగా అర్థం కాదు ఇప్పుడు ఇందాక దానేమో బీజేపీ నుంచి సార్ మాట్లాడినప్పుడు వాళ్ళ జాతీయ అధ్యక్షుడు చెప్పారా అన్నారు జాతీయ అధ్యక్షుడు కాదు అమిత్ షా కాదు మోడీ గారు వాళ్ళ మరీ అంత అమాయకులతో వస్తున్నారా కనీసం సోనియా గాంధీ ఒకవేళ వాళ్ళ చెల్లెలు కాబట్టి మా అన్న ఇట్లాంటి వాడు అన్న ఇంత ఇంత దీనికి మా అన్న నన్ను ఏమంటారు దిగదార్చర్లే అనుకో ఉండొచ్చాము సో రాధాకృష్ణ గారు చెప్పినట్టు అమాయకురాలు ఈ దీంట్లో మొత్తం షర్మిల కావచ్చు షర్మిల కావచ్చు కానీ శ్రీధర్ గారు చెప్పిన దీంట్లో ఒక దీంతో నేను చేస్తాను వాళ్ళిద్దరికీ తెలుసు బీజేపీకి తెలుసు కాంగ్రెస్కి తెలుసు వాళ్ళు కమ్మున్నారు రాజకీయాలు వాళ్ళు కమ్మున్నారు అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అమాయకులు ఇక్కడ నుంచి బిస్కెట్లు వేస్తుంటే అబ్బాయి ఏముంది బిస్కెట్ జగన్మోహన్ గారు వేసారు డబుల్ గేమ్ ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి గురించి కేవలం కాంగ్రెస్ బీజేపీలకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా బాగా తెలుసు ఈయన ఎవరితో ఏం గేమ్ ఆడుతున్నాడు ఎవరితో ఏమేం చేస్తున్నాడు రేపు వస్తే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత సింపుల్ అమ్మా ఇండియా టుడే సీ ఓటర్ లాంటిది 18 సీట్లు ఇచ్చారు ఎంపీ సీట్లు టైమ్స్ నో వస్తాయి 4 సంవత్సరాల నుంచి పార్టీ సీట్లు ఇస్తారు వదిలేదాం దాన్ని సీ ఓటర్ లాంటి కొంత రెస్పెక్టబిలిటీ కలిగిన సంస్థ ఇచ్చినప్పుడు 18x7 ఎంతమ్మా చెప్పండి నాకు ఎక్కాలి రావచ్చు 130 సీట్లు
ఒక్కొక్క ఎంపీ దీనికి ఏడేసుకుంటే కూడా సో ఒక జాతీయ ఏజెన్సీ సి ఓటర్ లాంటి ఇది 130 సీట్లు వచ్చాయంటే నువ్వు అన చెంబడే సార్ దాని టైమ్స్లో కూడా ఇచ్చారండి టైమ్స్లో చేసిన సంస్థ ఎవరు తెలుసా ట్రంప్ అవినాష్ ఓనర్గా ఉండే సంస్థ చేయించి పంపించింది ఇక్కడ నుంచి కాబట్టి ఇలాంటి గేమ్లు చాలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు బిస్కెట్లు వేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తుంటాము వెరీ మెచ్యూర్డ్ ప్రజలు పొరపాటున ఒక్కసారి మోసపోయారమ్మా ఒక్కసారి మోసపోయారు కాదను ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్కసారి మోసపోయారు రెండోసారి ఈ అరాచకాలు చూసి మోసపోవడానికి సిద్ధంగా లేరు ఇంకా కేవలం 250+ రోజులు మాత్రమే ఉండేది రాబోయే తెలుగుదేశం పార్టీ ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైపోయింది కాబట్టి అయిపోయిన తర్వాత తన కేసులు డబుల్ గేమ్ ఆయన డబుల్ గేమ్ కాదు నాలుగైదు గేమ్లు ఆడతాడు త్రిబుల్ గేమ్లు త్రిశూల